ఫ్యాక్టరీ అనేది గత 6 నెలలుగా మూత పడి ఉన్నది. దీని కారణం మెయిన్ ఏమంటే కరెంట్ రేటు పెరగడము. ఒకప్పుడు 5 రూపాయల 15 పైసలు ఉన్న యూనిట్ రేటు ఈరోజు 7 రూపాయల 50 పైసలు అయింది. ఇప్పటికైనా గవర్నమెంట్ కనీసం కార్మికుల కోసం ఆలోచించి బీద వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలామంది దీనిపైన ఆధారపడి ఉన్నారు. వారి రోజువారి జీవనం దీని మీద ఆధారపడి కొనసాగుతుంది. కానీ ఇక రేటు పెంచడం వల్ల ఇప్పటికే 6 నెలల నుండి ఎలాంటి ఉపాధి లేదు మాకు. ఏదో ఉండి లేదో తిని తిననట్టుగా జీవనం కొనసాగిస్తున్నాం. మేనేజ్మెంట్ ఏమంటుందంటే ఇది అలా ఫ్యాక్టరీ మూత పడడం ఉపాధి కోల్పోయిన చాలామంది వెళ్ళిపోయారు. పాపం యూపీ బిహార్ నుండి అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎవరికి తగిన పవర్ రేటు పెరగడం వల్ల దాని చాలామంది వెళ్ళిపోయారు. జీవనోపాధి లేదు. ఇప్పుడు నువ్వు 6 నెలల నుండి అదో ఏదో మేము తిని తినడక ఏదో ఉండి ఉండలేనట్టుగా ఈ ఆనైతే మా ఆశ కొద్ది ఇంకా ఎదురు చూస్తున్నాం. గవర్నమెంట్ ఇకనైనా స్పందించి దీనికి రేటు తగ్గించి మా పైన జాలి చూపించైనా తగ్గించాలని మేము కోరుకుంటున్నాం. రైతులకు ఇకనైనా గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న మంత్రి వారి కానీ ఎవరైనా గవర్నమెంట్ తరఫున స్పందించి ఈ చిన్న పరిశ్రమలకు తగినంత తక్కువ రేటుకు పవర్ సప్లై చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాం. ఛత్తీస్గఢ్సే ఓకే छत्तीसगढ़ से आए हैं और यहाँ बिजली की वजह से कंपनी बंद हो गए हैं और हमारे जो है यहाँ काम वाम तो चल नहीं रहा है. तो क्या खाएं क्या पिए. तो बिजली का जो है रेट कम करें और प्लांट चालू करें तो हमारा भी रोजी रोटी जो है बना रहेगा चलता रहेगा. अभी सिर्फ खाली पीली बैठे हैं काम नहीं है तो क्या करेंगे. तो हमारी सरकार से गुजारिश है कि बिजली का जो रेट है वो कम करें और कंपनी चालू होगा तो हमारा भी पेट पेट चलेगा रोजी रोटी. यही हमारा सरकार से निवेदन है. उड़ीसा से काम करने के लिए निर्मल कंपनी बिजली के कारण हमारा कंपनी बंद हो गया है तो हमारा रोजी रोटी नहीं चल रहा है. तो हमारा सरकार से निवेदन है कि वो हमारा फैसला सुनाए कैसा करना है. उतना ही हमको बोलना है और कुछ नहीं. हमारा जो सैलरी बचा था ना खाली उतना बस खाए थे. जो हमारा पास पैसा बचा था काम किया था बस उतना ही हमारे पास था. अभी पैसा नहीं है अभी क्या करेगा सरकार हमको देगा क्या वो.